ఇండియాలో రాజకీయాలను కాస్త క్లోజ్గా గమనించే వాళ్లకు ప్రశాంత్ కిషోర్ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా పార్టీలను విజయ తీరాలకు చేర్చిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్ట. పార్టీతో పని లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎంతో మందిని సీఎంలను చేశారు ప్రశాంత్ కిషోర్. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో చాలా పార్టీలకు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. జస్ట్ ప్రశాంత్ కిషోర్ మాతో ఉంటే చాలు, మా పార్టీ గెలుస్తుంది అనుకునే పొలిటీషియన్స్ ఇండియాలో చాలా మంది ఉన్నారు అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పొలిటికల్ గా అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు స్వయంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. నిజానికి ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కాంగ్రెస్ పగ్గాలు తనకి ఇస్తే కాంగ్రెస్ లో చేరతానని కూడా గతంలో చెప్పాడు. కానీ అప్పుడు అది వర్కౌట్ కాలేదు. తర్వాత కూడా తను పొలిటికల్ కన్సల్టెన్సీని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాలపై కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పారు. అప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ బీహార్తో తన సర్కిల్ ప్రజల్లో పెంచుకుంటున్నారు. ఇందుకోసం జన్ సురాజ్ అభియాన్ పేరుతో యాత్ర కూడా ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి సమస్యను తెలుసుకుంటున్నారు. ఇప్పుడు తాను చేస్తున్న యాత్రనే తన పార్టీగా మార్చబోతున్నానంటూ చెప్పి కొత్త సంచలనానికి తెరలేపారు ప్రశాంత్ కిషోర్. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తన పార్టీని ప్రకటిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి 100,000 మంది హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. బీహార్ లోని బాపు సభాగర్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న పీకే ఇప్పుడు రియల్ టైం పొలిటీషియన్ గా ఎలాంటి రిజల్ట్ పొందుతారో చూడాలి.